వారి సమస్య వివాదానికి దారి తీసింది. ఇంటికి వెళ్ళేందుకు దారి అడిగినందుకు ఓ వ్యక్తిపై అధికార వైసీపీ నాయకుడు దాడి చేశాడు. ఈ సంఘటన ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో చోటు చేసుకుంది. దారి అడిగినందుకు తమపై ఈ విధంగా ప్రవర్తించడం సరికాదని బాధితులు గ్రామస్తులు వ్యాఖ్యానిస్తున్నారు. దారి సమస్య వివాదానికి దారి తీసింది. ఇంటికి వెళ్లేందుకు దారి అడిగినందుకు ఓ వ్యక్తిపై అధికార వైసీపీ నాయకుడు దాడి చేశాడు. ఈ సంఘటన ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో చోటు చేసుకుంది. దారి అడిగినందుకు తమపై ఈ విధంగా ప్రవర్తించడం సరికాదని బాధితులు గ్రామస్తులు వ్యాఖ్యానిస్తున్నారు. మంగళవారం నా ఇంటికి పంపు కొట్టేదానికి మేము నిన్న టైం కూడుందా? ఇంట్లో మంచి నీళ్ళు తాగలేదు మాక. ఏ సంవత్సరం నాలుగు నెలలు పెట్టా మేము పట్టా పాత్ర ముందు పెద్ద మనుషులు అందరు కూర్చి అందరికి చెప్పి ఊరు మొత్తం వచ్చి అందరికి చెప్తే బచ్చనాడు కూడా చెప్పా దాన్ని ఇబ్బంది పెట్టబోక ఈ విధంగా ఇబ్బంది పెట్టబోక కూడా చెప్పింది బచ్చనాడు అయింది నీకు దారి ఎట్టుంటో ఎట్లా చేయకుండా బిడ్డకు బాగాలేదు హాస్పిటల్లో బాగాలని చెప్పి బయకు పోయే దారి అడిగా వాళ్ళకి దారి ఎట్టంటే పంపి సార్ మాది సార్ మాది మా పని మాది ఇక్కడ నాకు మాది అంటారు మీదే కాదు అట్లా మీ దానికి ఎంత డబ్బులు కావాలి చెప్పు డబ్బులు కూడా రూపం కూడా ఇస్తానని చెప్పి నేను మీదే కదా ఈ ఒక్క ఇల్లు నాలుగు ఇల్లు ఉంటే ఈ ఊరు మాట్లాడటల్లా నాలుగు ఇల్లు సరిపడికి ఇబ్బంది పడుతున్నాడు అందరూ సహపడుతున్నారు ఈ ఒక్క ఇల్లే ఈ స్థలం కొనానండి ఈ స్థలం కోసం స్థలం ఇస్తే దారి వదలతా డబ్బులు కట్టి మానప్పుడు ఆయన ఏం చెప్పాడు మేము బావా మా బద్దులు మేము ఒకటి అయిపోయామన్నారు నిన్న కాడ ఏదో గొడవలు వేసుకున్నా ఇక ఎన్ని వేసుకున్నా పాట పోయి అడిగిన ఏమయ్యా మీరు బాగా బాగా మొదలు అయిపోతున్నాయి ఈ విధంగా ఎందుకు చేసుకున్నారా అని నేను అన్నా నువ్వు కొంటుండే నిన్న ఇదయ్యా అక్కడ జరిగింది.